మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలకు జనం భారీగా వస్తున్నారు. జాతరకు ఇంకా 10 రోజుల సమయం ఉండటంతో ముందుగానే వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. 3 రోజుల ఉత్సవానికి 1 కోటికి పైగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పెద్ద జాతర ప్రారంభానికి ముందే మేడారానికి క్యూ కడుతున్నారు జనం. మరో వారం రోజుల్లో జాతర ప్రారంభమవుతుండటంతో ముందుగానే వనదేవతల దర్శనం చేసుకుని బంగారం మొక్కులను చెల్లించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మను గద్దెల మీదకు తీసుకురావడం మొదలు తిరిగి అమ్మవార్లు వనప్రవేశం చేసే ఘట్టాలను అతి ముఖ్యమైనవిగా భావిస్తారు భక్తులు. ఈ 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతమే కాకుండా చుట్టూ 10 కిలోమీటర్ల వరకు జనంతో నిండిపోతుంది. ఈ 3 రోజుల్లో 1 కోటికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారంలో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. జాతర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. మేడారం వెళ్లే ములుగు, నర్సంపేట రోడ్డు పనుల్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగారు. తర్వాత గట్టమ్మ దేవాలయం దగ్గర ప్రత్యేక పూజలు చేసిన మంత్రి లైట్లు, బారికేడ్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. కొన్ని రోడ్స్ డైవర్ట్ చేసుకుని ఆ రోడ్లు మరమ్మతులు కావాలంటే ఇప్పటికే భక్తులు లక్షలాదిగా వస్తున్నారు కాబట్టి ఆ రోడ్లు మరమ్మతు చేసుకునే సమయం కూడా లేదు కాబట్టి వేరే రోడ్లు డైవర్ట్ చేసుకోవడం ద్వారా కొంత ఇబ్బంది అయింది. అవన్నీ కూడా సమీక్షించినాం. 30వ తారీఖు వరకు 1-2% ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటాం. మరోవైపు జాతరకు వచ్చే జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో ప్రభుత్వం ఇసుక క్వారీలను ఏర్పాటు చేయడంతో నిత్యం రోడ్లన్నీ లారీలతో నిండిపోతున్నాయి. దీంతో జాతరకు వచ్చే జనం ట్రాఫిక్ లో గంటల తరబడి ఉండాల్సి వస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే భక్తులకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఇబ్బందులు తప్పట్లేదు. జాతర ముగిసే వరకు లారీలను నిలిపివేయాలని కోరుతున్నారు జనం. సమ్మక్క సారలమ్మ జాతర 1 వారం రోజులే ఉన్నది కనుక మరి గత 10 రోజుల నుంచే అధిక సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్తున్నారు కనుక ఇసుక కోరి నడవడం వల్ల ట్రాఫిక్ సమస్య చాలా ఉంది. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో కంటే ఈసారి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో సౌకర్యాలను పెంచింది ప్రభుత్వం. భక్తుల కోసం 4,000 బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. టూరిజం శాఖ కూడా ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. జాతర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను నియమించింది.